సాధారణ తనిఖీలు తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికుడి నుంచి 2 బుల్లెట్లను విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. హర్యానా రాష్ట్రం పానిపట్కు చెందిన ఆర్య అనే విద్యార్థి గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఢిల్లీ ఎయిర్ ఇండియా సర్వీస్లో ప్రయాణించేందుకు విమానాశ్రయం చేరుకున్న ఆర్యను సిబ్బంది తనిఖీ చేయగా 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దాంతో విమానాశ్రయం పోలీసులు ఆర్యను గన్నవరం స్టేషన్లో అప్పగించారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ప్యాసింజర్, ఆయన యొక్క బ్యాగ్లో ఒక 2 అమ్యునిషన్స్, వెపన్కి సంబంధించిన 2 అమ్యునిషన్స్ ఉన్నాయని సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన యొక్క పేరు ఆర్య. ఆయన కేఎల్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇంది హర్యానా పానిపట్టు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేఎల్యూలో చదువుతున్నారు. మేము వారితో విచారించగా, ఆయనతో విచారించగా మీకు ఎందుకు వచ్చినాయి ఏమిటంటే, ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో లైసెన్స్, గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు. సో ఆయన బ్యాగ్ని ఈయన మన జూలైలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి హర్యానా నుంచి చదువుకోవడానికి వచ్చినట్టుగా, వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీని నిమిత్తం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నాం. ఈరోజు ఉదయం